జగన్ వన్ బై వన్ అమలు చేస్తారా? వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలన్నారు. అవసరమైతే సభను స్తంభింపచేయాలని కూడా జగన్ సంకేతాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కోలుకోలేదని ఇప్పటికే జగన్ తన ప్రసంగాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదాపై సభలో రచ్చరచ్చ చేయనున్నారు. మరోవైపు జగన్ పాదయాత్రలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా గురించి సమావేశాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నా మరింతగా ఉద్యమం చేయాలని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగానే ప్రత్యేక హోదాను కోరుతూ వైసీపీ ఒకరోజు ఆంధ్రప్రదేశ్ బంద్కు పిలుపునివ్వాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక హోదాపై నిరసన ర్యాలీలు చేపట్టే కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా దక్కలేదన్న అక్కసుతో ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీని ప్రకటించి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్యాకేజీకి చేతులుపేసింది. రెండు పార్టీలను ఎండగడుతూ ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కేవలం వైసీపీ మాత్రమే కాకుండా ప్రత్యేక హోదాను కాంక్షించే ప్రతి ఒక్కరిని కలుపుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా సాధన సమితి, సిపిఐ, సిపిఎంలు మార్చి నెల నుంచి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. అయితే ఈలోపే వైసీపీ తరఫున ఏపీలో విస్తృతంగా ఉద్యమం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో సభలు సమావేశాలు పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని కూడా వైసీపీ సీనియర్ నేతల సమక్షంలో జగన్ నిర్ణయించారు. ఇక ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. కేవలం ఎంపీలు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై జగన్ ముఖ్య నేతలతో ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే తొలుత ఎంపీలు రాజీనామాలు చేసిన తరువాత పరిస్థితిని బట్టి ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీలకు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను పంపారు. మొత్తం మీద ప్రత్యేక హోదాయే ప్రధాన అంశంగా తీసుకుని జగన్ ముందుకు వెళ్లనున్నారు. దీనికి తోడు పాదయాత్ర కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇప్పటి వరకు జరిగిన జిల్లాల్లో యాత్ర విజయవంతం అయినందున ప్రత్యేక హోదా ఉద్యమం కూడా తోడైతే తమకు తిరుగు ఉండదన్నది వైసీపీ ఆలోచనగా ఉంది.